नमस्ते अंडी पुल्लाराव गारु नमस्ते अच्छे प्रस्तुत जरूरत परणा एपी अंड तेलंगाणा व्याप्त मन चूस खजाना निंपुकोवडं कोसमें प्रभुत्वालु प्रयारिटी प्रजा आरोग्यं कोसम इव्वट्लेदने वादन विनिपिस्तुंदी दीनी मीरु एकीभविस्तारा मी ओपीनियन एंटंडि दीनी मीद ఫస్ట్ ఆఫ్ ఆల్ లాక్ డౌన్ అనేది అసలు ఇక సీరియస్ గా ఎవరు తీసుకోరు yes అండి మీరు వేల మంది ఎల్లి తాగేసి కొనేసుకొని ఇంటికి వచ్చి 10 మంది కూర్చొని తాగడం తప్పదు పల్లెటూర్లో పట్నాల్లో క్లబ్స్ ఓపెన్ అవుతాయి తర్వాత ఇప్పటి వరకు పోలీసు యంత్రాంగం రెండు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్ లో చాలా చక్కగా చాలా డిసిప్లిన్ గా చేశారు yes అండి అంత పెద్ద పట్నాన్ని 1 కోర్ జనాభా 2 కోర్ జనాభా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ కంట్రోల్ చేశారు అలాంటి ఇప్పుడు ఇంకా సీరియస్నెస్ ఉండదు ఆ పర్మిషన్ పొద్దున్న సోషల్ డిస్టెన్సింగ్ ఆ దూరంగా కూర్చోవడం ఏం లేవు ఎవరు సీరియస్ గా తీసుకోరు నేను అడిగే ప్రశ్న ఏంటంటే మీకు ఇప్పుడు ఇంకే లాక్ డౌన్ వల్ల ఫలితం ఏమీ లేదు దాదాపు 20% జనం ఒక పార్టీ అట్మాస్ఫియర్ లో కూర్చొని కొనుక్కోవటం తాగటం తీసుకెళ్ళటం ఇంటికి వెళ్ళటం వాళ్ళు అక్కడ అంటుకున్నాయని తీసుకెళ్ళి ఇంట్లో నింపటం సో దేర్ ఫోర్ సీరియస్నెస్ ఆఫ్ పర్పస్ పోయింది లాక్ డౌన్ కానీ కరోనాకు ఉన్న సీరియస్నెస్ రోజు రోజుకి పెరుగుతుంది మన ప్రభుత్వాలకి ఇంత సీరియస్నెస్ కాబట్టి మీరు చూస్తున్నారు కదా రోజుకి 500 నుంచి ఇప్పుడు రోజుకి 6,000 7,000 పెరుగుతా వస్తున్నాయి అంటే నేను చెడ్డం చేస్తూ చెడ్డ వార్త తీసుకొచ్చి మేము మొదలు పెడతానికి నాకు ఆనందం కాదు 3-4 రోజుల్లో 1,00,000 ఇస్తుందని టెస్టింగ్ చేసే కొద్ది రోజుకి 25,000 మంది 30,000 మంది ఎక్స్ట్రా పెరుగుతారని నేను చెప్తున్నా అందువల్ల మీరు రెవెన్యూ ఒకటే చూస్తున్నారు నేను చెప్పేది ఏంటంటే లాక్ డౌన్ పర్పస్ ఏ ఫెయిల్ అయిపోయింది మీకు ఈవేళ ఒక 100 షాప్స్ ఉండనేవండి 1,000 ఉండనేవండి తెలంగాణలో ఆంధ్రాలో 1,000 ఉండనేవండి ఎన్ని ఉందా 1,000 జనం వచ్చి కలిసి మలిసాక ఇంటికెళ్ళి కలిసి మలిసి ఎంత మందికి అది అందించే అవకాశం ఉందనేది కూడా ఒక వాదన అయితే పుల్లారావు గారు ఒక వాదన వినపడుతుందండి దీని గురించి మనం చర్చిద్దాము అయితే ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతం ఎంతోమంది తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు వైన్స్ తెరిచిన నేపథ్యంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు క్యూ లైన్లలో వేచి ఉండి మందు కోసం మందు తీసుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ మనం ఒకటి గమనించాలండి ఎండల సైతం లెక్క చేయకుండా బారులు తీరి వైన్ షాప్స్ ముందు నుంచున్న పరిస్థితి అండి సో ప్రస్తుతం అయితే ఒకవైపు కరోనా విలయతాండవం చేస్తుంది మరోవైపు ఇంకా మరిన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంది ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది వడదెబ్బలు అటువంటి తగిలే అవకాశం ఉంది అయినా కూడా మందు బాబులు కేర్ చేయకుండా ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే లైన్గా నుంచోరి కిలోమీటర్ల మేర బారులు తీరి మరి ఎండల్ని సైతం లెక్క చేయకుండా వైన్ షాపులు ఎదురు వేచి చూస్తున్న పరిస్థితి అండి దీన్ని మనం ఎలా తీసుకుందాం మీకు చిన్న విషయం చెప్తున్నా 100 సంవత్సరాల క్రితం బ్రిటన్ చైనా అని ఎలా నొక్కిందంటే ఇక్కడి నుంచి ఓపీఎం తీసుకెళ్లి ఓపీఎం మార్కెట్స్ లో అమ్మి అక్కడ ఉన్న ఎంపరర్ అమ్మకూడదు అన్న ఓపీఎం ప్రజలకు అలవాటు చేసి లోన్ చేశారు ఇప్పుడు మీకు ఇవాళ కనపడేది ఏంటి ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే పూర్వం కొద్దిగా సిగ్గుపడే లిక్కర్ షాప్ అంటే ఇప్పుడు ధైర్యంగా నిలబడి కొనుక్కోవడం మా హక్కు తాగటం మా హక్కు డబ్బు రోజుకి 400 రూపాయలు 500 రూపాయలు సంపాదించే వ్యక్తి సీసాలు ఎలా ఉంటున్నాను మీరు ఆలోచించాలి నేను ఆలోచించాలి కరోనా విషయం వల్ల మన సొసైటీలో లోకల్ ఉన్న కుళ్ళు కూడా బయటకు వచ్చింది ఇంత మందికి ఇంత అలవాటు తర్వాత ఇంకో విషయం కూడా నేను విన్నది ఎవరు ఓపెన్ చేయమని వైన్ షాప్స్ అడగలేదే ఎవరు గొడవ చేయలేదే మాకు ఉద్యోగాలు ఇవ్వండి మా ఊర్లో వెళ్ళిపోతాం మాకు తిండి పెట్టండి మాకు ఏదో చేయండి మాకు కొద్దిగా డబ్బులు ఇవ్వని రోజు అడిగారు కానీ ఈ ప్రభుత్వాలు ఎంత ఆరాటంగా ఓపెన్ చేయడం కరెక్ట్ కాదు తర్వాత ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేతులు కట్టుకోవడానికి వీల్లేదు సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ రోజు గైడ్ లైన్స్ వస్తాయి మీరు రెడ్ జోన్ గ్రీన్ జోన్ యెల్లో జోన్ ట్రైన్ ఎక్కువ ఇప్పుడు ఏమంటారు మీరు ట్రైన్ ఎక్కువ అంటున్నారు ఈవేళ 1,00,000 మంది క్యూలో నిలబడుకున్నారు నేను చెప్పేది ఏమిటంటే ఈ వైరస్ ఒక మహారాజా కంటే పెద్దది ఒక ముఖ్యమంత్రి కంటే పెద్దది ఒక ఎంపీ కంటే పెద్దది ఒక ఐఏఎస్ ఆఫీసర్ కంటే పెద్దది మన అందరం కలుపుకున్న కంటే పెద్దది మీరు అంచనా తప్పు వేసి ఇది సాధించాం ఇలా చేస్తామంటే అది